తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోసం సచిన్ గారు మనతో ఉన్నారు. ఇటీవల అటవీ సవరణ చట్టం ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్ బిల్ దాని మీద కూడా ఆ చట్టం అయిపోయినప్పుడే ఇప్పటికే దాని గురించి మిగతా ఆదివాసీల సమస్య గురించి మాట్లాడతారు. నమస్తే సచిన్ గారు. ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా ఇప్పటి నుంచో జరుగుతున్న పోరాటాలు గత 2-3 సంవత్సరాలుగా ఆదివాసీలు ఎవరైతే గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ సాగు చేసిన పోడి చట్టాలు హక్కుపత్రాల గురించి ఇటు పోరాటాలు చేశారు. కేసీఆర్ గారు నేను కుర్చీ వేసి కూర్చుని అక్కడ వాళ్ళ పట్టాలు ఇస్తా అన్నారు. ఆయన కుర్చీ దొరికిందా, పట్టాలు ఇచ్చాడా, లేకపోతే కుర్చీ దొరకని దొరకు పట్టాలు ఇవ్వలేదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ సమస్య అయితున్నదో వీటిని పరిష్కరిస్తాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కుమ్రం భీం పోరాట వారసత్వం ఏదైతున్నదో జల్ జంగల్ జమీన్ ఆ జమీన్ పైన ఆదివాసులకు హక్కు నేను కల్పిస్తా, కుర్చేసుకుని కూర్చొని మరి పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని చెప్పి 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు వాగ్దానం ఇది. ఆ 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన సమస్యను పరిష్కరించకపోగా దాన్ని మరింత జటిలం చేసే విధంగా ఆయన యొక్క విధానం అనేది ఉన్నది. ముఖ్యంగా పోడు భూములు 13 లక్షల ఎకరాలకు పట్టా రావాల్సి ఉంటే వాస్తవ సాగుదారులు 5 లక్షలకు పైగా మంది ఉంటే ఈ ప్రభుత్వము కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చేదానికి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఆ 4 లక్షలకు కూడా 1.5 లక్షల వరకే పట్టాలు ఇచ్చి ఎవరైతే 5 ఎకరాలు సాగు ఉన్నారో 1 ఎకరం దానికి పట్టా ఇవ్వడం, 2 ఎకరాల సాగులు ఉన్న దానికి 1/2 ఎకరం పట్టా ఇవ్వడం ఇట్లాంటివి చేసి కేవలం ఎన్నికల కోసమే ఈ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గత 2018 ఎన్నికల్లో ఆదివాసీలు నాకు ఓట్లు వేయలేదు, ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు గోదావరి పరిహావక ప్రాంతం ఏదైతే ఉన్నదో అన్ని ఏజెన్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో కేసీఆర్ ని ఓడించడం అనేది జరిగింది. ఆ బుద్ధి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి కేవలం 4 అసెంబ్లీలోనేమో 13 లక్షల ఎకరాలకు నేను పట్టా ఇస్తానని చెప్పారు. వాస్తవానికి నా పేపర్లలో ఆయన స్టేట్మెంట్ లో 4 లక్షలు అని చెప్తున్నారు. కేవలం 1.5 ఎకరాలకు మాత్రమే పట్టా ఇచ్చి ఎన్నికల లబ్ధి పొందడం కోసం చేశారు. ఇంకా అనేక మంది మా పట్టాలకు హక్కు పత్రాలు కల్పించాలని, అట్లాగే దానికి పహానీలు బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని ఇవ్వాలని, అట్లాగే ఈ ప్రభుత్వం కొత్తగా ఏమంటే గిరిజనులకు గిరిజనేతరులకు తగాదా పెట్టే విధంగా ఎవరైతే 1970 కన్నా ముందు సాగులో ఉన్నారో వాళ్లకు పట్టా ఇవ్వాలని 2006 అటవీ హక్కుల చట్టం చెప్తున్నది. కానీ ఈ ప్రభుత్వం గిరిజనేతరులకు పట్టా ఇవ్వకుండా కేవలం గిరిజనులకే ఇవ్వడం, దాంట్లో కూడా గిరిజనులకు అన్యాయం చేసే విధంగా చేయడం, గిరిజనులకు గిరిజనేతరులకు తగాదా పెట్టే విధంగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉన్నది. కేవలం ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే పట్టాల పంపిణీ చేస్తున్నారు తప్ప అసలు పట్టాలు ఎవరైతే వాస్తవ సాగులు ఉన్నారో వాళ్ళకి చేయలేదు. అనేక గ్రామాలు, అనేక మండలాలు సర్వే చేయని గ్రామాలు. సచిన్ గారు, సరే, మీరు పోడు భూముల హక్కు పత్రాల గురించి మాట్లాడుతున్నారు మీరు, కానీ అక్కడ కేసీఆర్ ఇక్కడ ఇవ్వలేదు. వాస్తవం పూర్తిగా అది ఒప్పుకోవాల్సింది మీరు చెప్పింది. కానీ ఇంకొక ప్రమాదం జరిగింది ఢిల్లీలో పార్లమెంట్లో. ఇంతకుముందు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కాకుండా, అంతకుముందు మనం జరిగిన 4-5 రోజుల ప్రత్యేక సమావేశాలు కాకుండా, అంతకుముందు పార్లమెంట్ సమావేశాల్లో ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ చట్టం అయిపోయింది. అది దాని ప్రకారం అడవుల్ని గ్రామసభ కర్ల, పేసా కర్ల, 170 లేదు, అటువక్కల చట్టం 2006 లేదు, అంతకుముందు 1980 ఏ ఉన్నా ఏం అక్కర్లేదు, అన్నాటిని నల్ల వైట్ చేసి అంటే తొంగలో తొక్కేసి కార్పొరేట్స్కి అడవులు ఇచ్చేయచ్చు అని చట్టం చేసి అడవులు నరుక్కోవచ్చు, తగలబెట్టవచ్చు, తవ్వేయచ్చు, ఏదైనా అడవి చేసుకోవచ్చు. ఆదివాసుల పునరావాసం గురించి కూడా దాని గురించి తర్వాత మాట్లాడాలా, వన్యమృగాల గురించి మాట్లాడాలా. ఈ చట్టం, ఇటువంటి చట్టం అసలు ఈ ఆదివాసీల యొక్క పరిస్థితి భవిష్యత్తు ఏమిటి? నరేంద్ర మోడీ ప్రభుత్వము 2023 ఫారెస్ట్ కన్జర్వేటర్ బిల్ ఏదైతే తీసుకొచ్చిందో చట్టం మొన్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందింది. ముఖ్యంగా ఇది అడవులని ప్రైవేటీకరించడం, అడవుల్లో ఏదైతే ఆదివాసులు ఉంటున్నారో ఆ ఆదివాసుల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం, ఆ అడవుల్లో ఖనిజ సంపద ఏదైతే దొరుకుతున్నదో వాటిని ఈ దేశంలో అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకి ఈ అడవుల్ని మొత్తం తాకట్టు పెట్టడం కోసం ఈ బిల్లు అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీని ద్వారా ఏదైతే గిరిజనులు ఆదివాసీలు 100 సంవత్సరాల నుంచి ఆ రోజు రామ్జీ గోండు దగ్గర నుంచి ఈరోజు కుమ్రం భీం వరకు పోరాటాల ద్వారా భూమిపై ఏదైతే అడవిపైన మా హక్కు, మా జీవించే హక్కు అని సాధించుకున్నారో ఆ చట్టాలన్నీ నీరుగార్చడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటిది, ఈ చట్టము గ్రామసభల్ని అనుమతించడం లేదు, అటవీ హక్కుల చట్టాన్ని అనుమతించడం లేదు, అట్లాగే ఈ పేసా చట్టాన్ని, 1/7 అన్ని చట్టాలని నీరుగార్చే విధంగా ఏదాన్ని కూడా కేవలం ప్రధానమంత్రి కార్యాలయానికి ఎవరైనా ఈ అడవి 18,000 ఎకరాలు నాకు నేను
చూసుకుంటాను ఏదైనా కార్పొరేట్ కంపెనీ ప్రధాని కార్యాలయానికి అప్పీల్ చేస్తే కేవలం నెల రోజుల్లో దానికి అతంటికి వచ్చే విధంగా పర్మిషన్ వచ్చే విధంగా వెసులుబాటు ప్రధానమంత్రి గారి ఆఫీసులోనే పెట్టుకున్నారంటే ఎంత దుర్మార్గంగా ఈ ఆదివాసీలని అడవిని ప్రైవేటీకరణ అడవిని ప్రైవేటీకరించడం కేవలం ఆదివాసీలకే ప్రమాదం కాదు ఈ దేశానికి ఈ ప్రపంచానికి పర్యావరణానికి ప్రమాదం అనేది ప్రజలు గమనించాలా కేవలం ఇది ఆదివాసీల బాధనే కాదు ఇది పర్యావరణానికి ప్రమాదం ఎందుకు ఈ మాట చెప్తున్నారు చాలా మంది ఏమనుకుంటారంటే ఆదివాసీలకి ఏంటి ఆదివాసీలు తీసుకొచ్చేస్తాం పట్టణాల్లో మైదాన ప్రాంతాల్లో వాళ్ళకి నాగరికత నేర్పుతూ అనే ఆలోచనలు ఉన్నారు కానీ అసలు దీనివల్ల డైవర్సిటీ బయోడైవర్సిటీ దానికి వచ్చిన ప్రమాదం ఏంటి దానివల్ల పర్యావరణకు వచ్చే ప్రమాదం ఏంటో జనాలకు అర్థం కావట్లేదు దీనివల్ల ఆదివాసీలకే ప్రమాదమా ఇంకెవరికి ఇది మొత్తం సమాజానికే ప్రపంచానికే ప్రమాదం మీకు ఉదాహరణగా ఒక చెప్తాను నల్లమల ఫారెస్ట్ అనేది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది కేవలం ఉదాహరణ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది అక్కడ పర్యావరణాన్ని కాపాడాలా పులుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చేశారు ఆ అడవిలో యురేనియం దొరికిందని చెప్పి మొత్తం ఒక కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పి ఇప్పుడు అక్కడ పర్యావరణాన్ని కాపాడేది లేదు పులుల్ని కాపాడేది లేదు అంటే కార్పొరేట్లకు ఏదైనా ఖనిజ లవణం అక్కడ ఖనిజాలు దొరికితే ఆ అడవి చూడరు సమాజం చూడరు ప్రపంచ పర్యావరణం ఏది చూడకుండా కేవలం దాన్ని లాభాల కోసమే ఆర్జిస్తారు రేపు ప్రమాదం ఈ చట్టం ద్వారా జరగబోయేది కూడా అదే ఆదివాసుల్ని ఇక్కడ టౌన్ ప్రాంతాల్లో తీసుకొస్తే వాళ్ళ మనుగడ ఎట్లా వాళ్ళ జీవన పరిస్థితి వాళ్ళ సంస్కృతి వాళ్ళ భాష అన్నీ కూడా నశిస్తాయి కేవలం ఇది ఆదివాసులకే ప్రమాదం కాదు ప్రజలారా గమనించాలా ఇది ప్రపంచానికి పర్యావరణానికి హానికరమైన బిల్లు అనేది ఈ సందర్భంగా కోరుతున్నాం ఇది అడవుల నరికివేత కేవలం ఆదివాసులకు అక్కడి నుంచి వెళ్ళగొట్టడం కేవలం ఆదివాసులకే కాదు పర్యావరణ ప్రేమికులు ఆలోచించాలా ఈ ఇప్పుడు మనం మంచిగా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం మంచిగా బతుకుతున్నాం రేపు భవిష్యత్తు తరం ఎవరైనా సమాజంలో పిల్లలు బతకాలి అంటే ఈ అడవే మనల్ని కాపాడుతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం అక్కడ విశాఖపట్నంలో బాక్సైడ్ తవ్వకాల పేరుతోటి ఇక్కడ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో తవ్వకాల పేరుతోటి మొత్తం పర్యావరణాన్ని ఈ రకంగా నాశనం చేస్తున్నారు అక్కడ భూముల్ని మొత్తం కూడా ప్రైవేటీకరించారు అడవిని తవ్వేస్తున్నారు దీని ద్వారా పర్యావరణానికి సమతుల్యత లేకపోవడం ద్వారా అనేక అధిక వర్షాలు మనం చూస్తున్నాం భూతాపం చూస్తున్నాం ఇవన్నీ కూడా అక్కడి నుంచే రేపు ఇది ఈ సంఘటన ఇంకా పెరుగుతాయి కాబట్టి పర్యావరణ ప్రేమికులు ప్రజలు ఆలోచించాలా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలా నరేంద్ర మోడీ గారు చెప్తున్న మా వాస్తవం వేరు అందులో చట్టంలో క్లియర్ గా చెప్పకుండా మినహాయింపులు ఏదైతే మినహాయింపుల పేరుతోటి ఈ దొంగచాటు వ్యవహారాలన్నీ చేస్తున్నారు అంటే మినహాయింపు పేరుతోటి ఏక ప్రైవేట్ కంపెనీకి అయినా మేము దీన్ని లీజుకి ఇవ్వడానికి అడవుల్ని పెంచడానికి ఇవ్వడానికి క్లాజులు తీసుకొచ్చి మొత్తం అడవిని ప్రైవేటీకరించడం అనేది ఇది సమాజానికి ప్రమాదం అడవుల ప్రైవేటీకరణలో భాగం అనేది మనం గమనించాలని కోరుతున్నాం.